காலேஜ் திட்டணும், காலேஜ் திட்டணும், ఆరుగంట ఎత్తును. సో వాడు వాడు అట్లా అన్న ఇట్లా ఏంది నా గురించి తిరుగుతున్నా అంట, ఇట్లా టాక్ వచ్చింది నాకు తెలియదు అనేసి ఇట్లా అంటుంటే, ఈజ్ లైక్ నువ్వు ఎవరితో ఎవరికి ఏం చెప్పకు, నేను ఇతనితో మాట్లాడతా అనేసి, ఏం కాదులే అది అదంతా రూమర్స్ అంటే నేనేం చేయట్లే నిన్ను అది ఇది అని అన్నాడు. సరే అని అది ఫ్రెండ్ గా ట్రీట్ చేసిన మాట్లాడిన కొరకు. ఏమో మీరు కూడా చూసినారు కదా, నేను ఏడికెళ్తే ఆడికి వస్తుండే కదా. సో అడిగిన అనమాట, నువ్వు వస్తున్నావు నిజం చెప్పు, నన్ను చేసిన ఏమైనా కష్టం ఉండేదా అని అంటే, అవును మరి నీకు అని అడిగిండు. నో అని చెప్పిన, అట్లనే అనింది. తర్వాత ఉంది, హీజ్ లైక్ ఎస్ మీ జయ్యాకు హీజ్ నాట్ గుడ్ ఫర్ యూ, ఇట్లా ఇట్లా అని అంటుంది. సరే సరే అనేసి అనుకున్నా, క్లోజ్ అయింది చాలా, నిజంగా ఇష్టం అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఉంది, ఏమో అని మాటలు బట్టి, ఎట్లా అంటే నేను ఆఫ్లైన్కి వెళ్ళిపోతే చాలు, ఆఫ్లైన్కి వెళ్ళిపోతే చాలు కాల్ చేసి రారా అని అంటుండే, ఊకే వెనకాల వస్తుండే, అట్లా ఏమో అనిపించింది. కాల్ నార్మల్లీ ఆఫ్లైన్ ఉన్నప్పుడు అంతే, అప్పుడు కాల్ చేస్తుండే. దాని తర్వాత వన్ ఫైన్ డే ఏదో అన్నాడు, ఏమని అంటే నాకు బీర్, నేను బీర్ రాగిన ఈ రోజు నాకు మూడ్ వస్తుంది అని అన్నాడు. ఓ అయితే నీకు ఫస్ట్ మూడ్ వచ్చినప్పుడు ఎవరిని థింక్ చేసుకున్నావు అని అంటే, సో మీరు అదే నగరీస్ ఫక్రి అనేసి అన్నాడు. బాగుంటది ఉన్నది చెప్పు, అది ఎవరికి కిస్ చేయాలి అనిపించింది అది ఇది అని అంటే, హీజ్ లైక్ నీకు ఇవ్వాలి అనేసి అన్నాడు. సరే ఇచ్చుకుందాంలే అనేసి కైండ్ ఆఫ్ కిడీస్ గా మాట్లాడినా. సో లైక్ సరే సరే థ్యాంక్స్ అని అన్నా. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అడిగిండు, ఎప్పుడు సంజు ఎప్పుడు ఇస్తావు అని అంటే, నిన్న నేను జస్ట్ జోక్ చేసినాను అదేం లేదు అనేసి అని అన్నా. సో హీజ్ లైక్ ఏ పోనకు తెలియదు అనేసి అని అన్నాడు. ఈవెన్ ఏంటి అని అంటే, నాకు కూడా ఇష్టం సీరియస్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఏం రాదు అన్నట్టు, నేనైతే నా ఒపీనియన్ అదే, లిప్లాక్ ఏమో కానీ జస్ట్ కిస్ అంటే ఫ్రెండ్స్ పెట్టుకుంటారు ఏం రాదు అని అనుకున్నా. ఓకే లే జస్ట్ కిస్ ఏం రాదు అనేసి నేను కూడా అనుకున్నా. ఫస్ట్ ఇద్దరం కలిసి ఎక్కడికి టిప్సీ టాక్సీకి వెళ్ళినాం. ఎప్పుడు? ద డే బిఫోర్. ఎప్పుడు? కాలేజ్ ఉన్నప్పుడా లేనప్పుడా? కాలేజ్ లో నేనేమో పర్మిషన్ తీసుకొని 4 వెళ్ళిపోయినా, వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని 4 వచ్చేసి, ఆ 4 నుంచి 5:30 వరకు అక్కడ ఉన్నాం, ఎవరికి తెలియదు. సో అప్పుడు వెళ్ళిండే అంటే కిస్ చేసు నెక్స్ట్ డే సినిమాకి, దాని ముందు రోజు టిప్సీ టాక్సీ, నాకు డేట్స్ గుర్తులేదు, డిసెంబర్ లో కైండ్ ఆఫ్. సో అప్పుడు వెళ్ళినాం, వెళ్ళిన తర్వాత ఏం చేసుకోలేదు, జస్ట్ మాట్లాడినాం. తర్వాత నెక్స్ట్ డే ఫిలిం లో ఇప్పుడు అప్పుడా ఏం లేదు, జస్ట్ ముందు ముందు కూర్చున్నాం అంతే. ఈజ్ లైక్ పక్కన కూర్చోబెట్టుకుంటా అనుకున్నాను అంటే, అబ్బాచ్చా అనేసి ఉందండి. ఎట్లా తర్వాత సినిమాకి వెళ్దాము అని ఉన్నాం, నెక్స్ట్ డే సండే అనుకున్నాం. సరే అని వెళ్దామని అంటే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అప్పుడు కిస్ చేసింది. ఏం కిస్? ఫ్రెండ్స్ కిసా? లిప్ లాకే. మరి ఎందుకు అబద్ధం చెప్పినవే ఎన్ని రోజులు? ఒక్క చెప్తున్నా నాకు ఆడ అంటే ఇష్టము అండ్ వాడి మాటలు నేను కూడా ఫాలో కావాలి అని నువ్వు అర్థం చేసుకో. వాడు ఎట్లా అన్నాడు మరి నిన్న? వాడు సార్ నేను దగ్గర కూడా దగ్గర ఎట్లా మాట్లాడుతున్నా నీ గురించి, ఇంకా వాడిని ఎట్లా సపోర్ట్ చేసినా నాకు అర్థం కావలేదు. నేను ఇప్పటికీ సపోర్ట్ చేయమన్నా చేస్తాను దీక్షిత, నిజం చెప్తున్నా. సరే చెప్తా, ఏమో నా వీక్నెస్ అది అంతే. సో 3-4 టైమ్స్ పెట్టుకున్నాం, ఇంటర్వెల్ లోనే వచ్చేసినాం అది నిజమే. తర్వాత న్యూ ఇయర్ కి కూడా ఒకసారి వెళ్ళినాం సినిమాకి. న్యూ ఇయర్ సినిమా ఫస్ట్ కి వెళ్ళినప్పుడు టికెట్స్ దొరకలేదు, టికెట్స్ దొరకలేదు. సో మేము తీసుకెళ్ళినాం ఎక్కడికి, ఏదో రెస్టారెంట్ కి వెళ్ళినాము, అక్కడ కూడా జస్ట్ కిస్ చేసుకున్నాం అంతే. జస్ట్ కిస్ అంతే, జస్ట్ కిస్ అంటే అంటే లిప్స్ మీద అంటే జస్ట్ స్మూత్ కైండ్ ఆఫ్, అంటే అందరు ఉంటారు కదా కొంచెం లేని దగ్గర తొందర,
అట్లా కేస్ చేసుకునేది. ఓకే. అప్పుడు అప్పుడు అడిగింది అనమాట రెస్టారెంట్ లోకి వచ్చినప్పుడు, సంజు మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు పిల్లొచ్చు కదా అని. దేనికి అని నేను షాక్ అవుతూ ఉన్నా అనమాట. ఏం కాదు పిల్లు ఏం చేయండి అది ఇది అని అన్నాడు. దానికి పిలవడం ఎందుకు అట్లా అని మాట్లాడినా అనమాట. ఫైనల్లీ పిలువు ఏం కాదు, పిలువు ఏం కాదు, ఏమని చేసుకోవచ్చు లేవు ఏం కాదు అని సార్ అన్నాడు. చూద్దాంలే ఆయన మా ఇంట్లో అందరు ఉంటారు అని నేను అట్లా అన్నా అనమాట. ఒక ఆరెస్ నేనన్నా పిలుస్తా నువ్వన్నా రా ప్లీజ్ అని అన్నాడు. అట్లయితే ఆహా రాను అని చెప్పి చూద్దాము ఇట్లనే అన్నా చూద్దాము అని ఆర్ఎస్ రాను అని ఏదో చెప్పిన. తర్వాత జాన్ వచ్చింది. అప్పుడు జాన్ ఫస్ట్ కదా ఇట్లా మాట్లాడింది. సో జాన్ లో అది ఆ తర్వాత మళ్ళీ ఉండి అడిగింది అనమాట, ఏమని నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి నీతో చేయాలనిపిస్తుంది అని. అట్లయితే నేను ఫస్ట్ కిస్ అడిగినప్పుడు కూడా చూద్దామని అన్నా కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ అడిగింది చేసిన రైట్. సో నేను ఈసారి ఫస్ట్ అన్నా నో ఐ కాంట్ ప్లీజ్ అని. చాలా సార్లు అడిగిండు ఏం రాసండు ఏం రాసండు ప్లీజ్ ప్లీజ్ ఏం రాదు అని. అంటే నోవే నాకు రాదు నాకు తెలియదు అనేసి ఇట్లనే ఇట్లనే చెప్పిండు. దీక్షితతో నాతో చెప్పిండు. నాకు తెలియదు మొన్న గొడవ అయినప్పుడు నేను అన్నా అనమాట, దీక్షిత అట్లా చెప్తుంది మా ఇంటికి వచ్చి చెప్తా అన్నది ఏంది అట్లా అంటుంది చెప్తే ఏంది సంగతి అని. అంటే వాడు ఏమన్నాడు, మేము కూడా చేసుకున్నాము వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తా అంటానా, నేను కూడా నువ్వు కూడా వెళ్ళి చెప్పుకో వాళ్ళ ఇంట్లో అనేసి అంట పంపిన అన్నాడు. అడిగి చేసుకున్నావు అది వెళ్ళి పని అంటే అని అన్నాడు. ఇక నేను అడుగుతూనే ఉన్నా రోజు అడుగుతూనే ఉన్నా, దానికన్నా తర్వాతనే చేసుకున్నాను నీ తర్వాతనే చేసిన లేవే దానితోటి అనేసి ఇట్లనే ఉంటుంది అన్నమాట. దీక్షిత ఏడవ దీక్షిత నాకు కూడా ఏడు ప్లీజ్ కంట్రోల్ కాడు. ఇప్పుడు మనం చీట్ చేసిండు ఫస్ట్ అది కోపం తెచ్చుకో ఏడవడం కాదు ఆడెవరో నేర్చుకున్నావు నువ్వు అసలు ఒక్కటి ఈడవకు చెప్పు దీక్షిత ప్లీజ్ చెప్పు మొత్తం స్టోరీ చెప్పు. సో అడిగిండు నేను నో అని చెప్పిన ఏమైనా ప్రాబ్లం అయితే నో అది అంటే ఇంకా అంటుండే అనమాట. దాట్ ఏం ప్రాబ్లం కన్నా మీద నమ్మకం ఉంటే చేయలేదంటే చేయకో అని. అట్లయితే అట్లా నమ్మకం ఉంది బట్ నేను నో ఐ కాంట్ ఇట్లనే అన్నా అనమాట. ఇది లేకపోతే చక్కగా మాట్లాడకపోయేవాడు కాదు ఏమో నాకు పిచ్చిలు వేస్తుండే. తర్వాత ఊకే పోక్ చేస్తుండే నన్ను, గౌతమ్ మీ బాగుంటది కదా నేను దాన్ని కూడా అడుగుతా దాన్ని కూడా అడుగుతా అట్లా. నాకు మస్తు కోపం వచ్చేది జెలస్ గా ఫీల్ అయ్యి ఇంకా నేను వాడితో మాట్లాడాలి నేను కూడా మాట్లాడాను పో అనేసి ఇట్లా అంటుండే అనమాట. సరే సరే పోనీ ఆడ ఇంకా నేను అంత సినిమా లేదు నీకు కాకపోతే నేను ఇంకెవరితో చేస్తా అంత లేదు ఇట్లా ఇట్లా మాట్లాడుతుంది అనమాట. నన్ను ఎందుకు అడుగుతుంది నీకు దీక్షిత అంది కదా అంటే నువ్వు బ్రేకప్ చెప్పినా కదా నీకెందుకు అయినా ఆమె గురించి అని అన్నాడు. ఓకే ఫైన్ అని అన్నా. తర్వాత నన్ను ఎందుకు అడుగుతున్నావు అనేసి అంటే నాకు నువ్వు అంత ఇష్టం కాబట్టి అండ్ నిన్న నమ్మకం ఉంది అడిగినట్టు ఎవరికి చెప్పాను అనేసి అని అన్నాను. సరే కానీ నేను చేయలేను అనేసి అట్లనే ఆ కిందనే ఉన్నా. సీరియస్ గా నాకు ఏమందేమో నాకు కూడా తెలియదు ఏమో చేద్దామేమో అనేసి అనిపించింది. సరే అనేసి అన్నాడు. 2 or 3 days తర్వాతనే అనుకుంటా అంటే జాన్ 11th ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అనుకుంటా. సో హిస్ లైక్ మార్నింగ్ ఏ మెసేజ్ చేసిండు సంజు రోజు ఎవరు లేరు సంజు మంచి ఛాన్స్ ప్లీజ్ రావే అని. అట్లయితే నేను ఆఫ్లైన్ వెళ్ళిపోయాను మార్నింగ్ అంటే కాలేజ్ కదా ఆ రోజు లాస్ట్ డే ఎగ్జామ్ ఉండే తెలుసుకో ఆహా సమ్ బిఎస్ఐక్యూస్ టెస్ట్. సో అప్పుడు సో ఫోన్ తెచ్చుకోవాలి అని అంటున్నా. సరే అనేసి ఫోన్ తెచ్చుకున్నా నేను ఇంకేం వాడికి రిప్లై ఇవ్వలేదు. తర్వాత వచ్చిన కాలేజ్కి వచ్చినప్పుడు వాడు పిలిచిండు సంజు అని పిలిస్తే పలికితే ఫోన్ అని అన్నాడు అంటే సింబల్ ఇప్పించిండు కాల్ అని. అందుకేనా కాల్ చేస్తాను అదే అనుష అన్నది ఇట్లా కాల్ చేస్తా అన్నాడు అంటే నువ్వు నేను నిన్న వచ్చి అడిగితే నువ్వేమో చెప్పినావు రీజన్ చెప్పినావు
ఏమో కానీ తను నిన్ను కాల్ కాదు అంటే వాడిని అడిగినా, నేను ఏమో కాల్ అని చూపించినా అంట. అంటే అది వచ్చిన వాడిని నేను ఇట్లా అడిగిన, ఏమో కాల్ అని చూపించిన అంట ఎన్ని సంగతి అని అడిగితే వాడు నాతో చెప్పింది ఇట్లా ఏమో చెప్పింది. ఏమని, ఇట్లా ఇట్లా అందరు అది వచ్చి నాతో మాట్లాడుతుండే. నేను అన్న అందరు ఉన్నారు ఇప్పుడు వద్దు కాల్ చేయి అని చెప్పినా, అందరు వచ్చి అందరు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడలేదు నేను, కాల్ చేయని చెప్పిన అందుకే అని చెప్పిండు. అబ్బో ఏమో తెలియదు అని. సో కాల్ చేయమంటే కాల్ చేస్తే అప్పుడు అన్నాడు అనమాట, ఏం కాదు సంజు రా అని. వాళ్ళ సరే ఆటోలో అని తీసుకురండా, బా ఏమి వాళ్ళ ఆటోలో కాదు, తీసుకు. నో వాళ్ళ ఆటోలో కాదు వేరే ఆటోలో మాట్లాడిండే వెళ్ళినాము అండ్ సమ్ ఫ్రెండ్ వాళ్ళ ఆటోలో ఇంకొక అతను నీకు తెలుసా? ఉజైరా ఉజైరా మేబీ ఒకనే నాకు నాకు తెలియదు, బట్ పెట్టినట్టే. ఆడికి కాల్ చేసిండు. కాల్ చేసి ఏమని చెప్పిండంటే, దిలీప్ నేను కూడా మీ ఆటోలోనే వచ్చినా అని చెప్పురా ఒకవేళ దీక్షిత అడిగితే అని చెప్పిండు. సరే అని చెప్పినాడు, కాల్ పెట్టేసిండు. ఏమైంది అంటే దీక్షిత దీక్షిత వీళ్ళు టచ్ లో ఉంటారు, ఒకవేళ దీక్షిత అడిగింది అనుకో దాట్ అంటే ఆ రోజు మెగ్డీకి వెళ్దామని అడిగినావు అంట కదా నువ్వు, సో నేను రానని చెప్పినా అందుకనేసి పనుంది అని చెప్పినా, నీతో అదే అన్నాడు అంట కదా వెళ్ళాలి నేను అని. సో అది చెప్పిన అనమాట, మళ్ళీ దీక్షిత వాడికి ఫోన్ చేస్తాదేమో ఆటోలో వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళినాడు అని చెప్పు అని చెప్పామన్నా అందుకు అని అన్నాడు. ఓకే సరేలే అన్నాడు, వెళ్ళిందే అంతే. తర్వాత మళ్ళీ ఫిబ్ 19th యాక్చువల్లీ వన్ సండే ప్లాన్ కాదు చేసుకునిండు. కాదు, మీ ఇంట్లో వారి ఇంట్లో చేసుకుంటా. మరి కాండమ్స్ ఎన్ని నుంచి వచ్చినాయి? అది అది ఫస్ట్ టైం, అప్పుడు ఏం యూజ్ చేయలేదు. సేఫ్టీ యూజ్ చేయాలి. ఆహా నో ఇంకా తర్వాత ఉంది చేసుకోవడం మీకు ఏం ఇంకొక చేసుకున్నారు ఎప్పుడు? ఏం చేసుకోమంటే చేసుకునేదే ఇట్లా చెప్తారు, అదొక్కటేనా ఇంకేమన్నానా? అదొక్కటే అంటే అంటే నిన్న ఎక్కడన్నా టచ్ చేసిండా అట్లా? ఎక్స్ లిక్ అంటే అన్ని చెప్తారు కదా. లిక్ కూడా చేసిండా? టిక్ కూడా చేసిండా నో నువ్వు? నో ఎక్ సో దెన్ బట్ ఆ రోజు అంటే వాడు సాటిస్ఫై అంత మంచిగా చేయలేదు అంట నేను. సో ఇది లైక్ కోపంగా ఉండే ఆ రోజు, ఏ పోవే నువ్వు చాలా నమ్మిన నిన్ను మంచిగా చేస్తావని నువ్వు చెయ్యలేపో అంటే ఫస్ట్ టైం నాకు ఏం తెలుసు, నేను మాత్రం మెట్టే నాకు పెయిన్ వచ్చింది నేను నో అని చెప్పినా అనేసి అన్నా సరే పోని అని మాట్లాడలే ఆ రోజు నాకు మూడు బాగాలే పోని. నెక్స్ట్ డే వచ్చి నేను ఇంకా అన్నా ఏం కాదులే నెక్స్ట్ టైం మంచి చేస్తాను నెక్స్ట్ టైం మంచి చేస్తాను అని ఊరుకున్నా. తర్వాత ఉంది వాడు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో ఎప్పుడో రీఓపెన్ అప్పుడు అనుకుంటా రీఓపెన్ రోజే. ఆ రోజు యాక్చువల్లీ ఎందుకు గొడవ నార్మల్ గా వాడు చూసినా కూడా చూడనట్టే వెళ్ళిపోతూ అట్లా ఉన్నా అనమాట. ఆ రోజు చార్జ్ చేసిన కానీ ఇంటికి వచ్చినప్పుడు చార్జ్ చేసిన అంటే ఆ రోజు ఎట్లా అంటే హాఫ్ డే ఉండే కదా మనకు, అంటే కాలేజ్కి వచ్చిన కానీ వెళ్ళిపోయినాము ఫస్ట్ డే. సో ఆ రోజు అట్లా ఉండే ఇంటికి వచ్చినాక అన్నాడు రా ఇప్పుడు ఏం ఎవరు లేరు, చెల్లి స్కూల్ కి డాడీ ఆఫీస్ కి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మమ్మీ వెళ్ళింది రా అని అంటే నేను రాను అని చెప్పిన, నాకు మూడ్ లేదు నేను రాను అని చెప్పిన. ఆ రోజు తర్వాత ఇంకా ఏ రోజు సేమ్ అదే రోజా ఏ రోజు రీఓపెన్ రోజు అని డ్యామ్ లో నాకు గుర్తులేదు కానీ చెల్లి కాలేజ్ అయింది, చెల్లి స్కూల్ అయింది, ఇది మాత్రం నాకు కూడా చెప్పింది స్టోరీ. వెయిట్ అంటే జనవరిలోనా చెల్లి ఒకటి నాతో ఎవ్రీ మంత్ 3-4 సార్లు చేస్తాడు పక్కా. ఒకసారి వెయిట్ చేయి ఒక నిమిషం, జనవరిలోనా? జనవరి ఫిబ్రవరి ఎవ్రీ మంత్. ఓ మై గాడ్ ఓ ఈవెన్ వై కెన్ పిచ్చా సీరియస్ ఓకే వస్తుంది చెయ్యడం ఏంటి అందరితోని చెప్పు. నిజంగా చెప్తున్న ఆ రోజు దీక్షిత నేను వెళ్ళవా? మీ గురించి అడిగిన ప్రాక్టీస్ నేను ఆ రోజు వెళ్ళలేదు నాకు మీ గురించి స్టోరీ చెప్పింది. అడిగినప్పుడు ఎప్పుడు ఆ రోజు నువ్వు రాలేదని అన్న విషయం. అవునా
తర్వాత ఆ రోజు వెళ్ళినావా? నేను వెళ్ళినట్టున్నా. నేను వాళ్ళు పిలిచిన ప్రతిసారి పోయినా. వెళ్ళినావా? అయితే నిజం, తర్వాత ఉంది నేను అడిగి నేను అన్నాను అనమాట, బట్ ఫీల్ అయిండు. సో మమ్మీ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళింది ఇంట్లో. సో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. నేనేం చేసిన, నితీష్ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి వెళ్తుంటే వీడు కూడా వెళ్ళింది కదా, అండ్ నితీష్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే వాడి ఇల్లు కూడా. సో సరే అనేసి మళ్ళీ మెసేజ్ చేసిన, సర్లే వస్తున్నా అంటే హీస్ లైక్ వద్దొద్దు మమ్మీ వచ్చేసింది ఏం రాకు అని. సరే ఫైన్ అని అన్నా, బట్ వెంటనే హీస్ లైక్ మీ ఇంట్లో ఎవరు లేరు కదా, కీజ్ అడుగు మీ డాడీ నేమ్ ఏం కాదు అని అని ఉండండి. డాడీ ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయిన, అడిగితే మళ్ళీ డౌట్ వస్తుంది. సో వద్దు అనేసి ఇంకా ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఒక రోజు, ఒక సండే రోజు అనుకుంటా. ఫిబ్రవరి 19. నో, అది ఎందుకు నేనే అడిగిన చేసుకున్నామని మొత్తం విను. ఎన్నిసార్లు ఒక రోజు సండే? 2 టైమ్స్. సో ఫిబ్రవరి 19 అనమాట. నాట్ ఫిబ్రవరి, 1 సండే. వాడేమన్నాడు, ఈ సండే ఎవరు ఉన్నారు ఇంట్లో, వచ్చేసాయి మమ్మీ వాళ్ళందరూ సమ్ టూర్కి వెళ్తున్నారు ఏదో అన్నాడు. సో ఇట్స్ లైక్ ఫస్ట్ ఓకే అని చెప్పినాను. సరే ఓకే నే అనేసి ఉన్నా. తర్వాత ఏమైందో ఏమో నేను ఏదో స్టోరీ చెప్పిన సమ్ అట్లయితే హీఈస్ లైక్ వై కాంట్ యూ డూ దట్ సంజు అని అన్నాడు. ఏంటి అని అంటే బ్లో జాబ్ అని అన్నాడు. సరే లైక్ నో వే, నాకు ఇష్టం లేదు, నువ్వేమన్నా చేసుకో, ఫోర్స్ చేసినా నేను చెయ్యను అని అంటే ఇంకా నేను నీతో మాట్లాడటంతో చేయకపోతే నేను అంత రిస్క్ చేసి మా ఇంటికి విడిపించి నాకు సాటిస్ఫై చేయకుండా ఏం చేయకుండా పోతే నేను ఏమనుకోవాలి, సో నా ఏం చేయక అవసరం లేదు అని అన్నాడు. అట్లయితే ఊకే ఇగ్నోర్ చేస్తుండే, పో నేను కూడా సర్లే నీ ఇష్టం నీ ఇష్టం అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నెక్స్ట్ డే కూడా, నెక్స్ట్ డే ఏమైంది, మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఆ రోజు ఫెబ్లో అనుకుంటా, యా ఫెబ్లో. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే నాకు మస్తు కాలేదు ఆ రోజు. ఆ రోజు ఆన్లైన్ వాళ్ళతో మాట్లాడలేదు, వాటిని అడుక్కుంటుండే. యా అప్పుడు సో వాడు ఏమన్నాడు తెలుసు ఆ రోజు, చూడు అందరు గర్ల్స్ ఉండవు, వాళ్ళందరి ముందు నేను నిన్ను అడుక్కుంటున్నా, మాట్లాడు ప్లీజ్. ఏదో అట్లా అన్నాడు. అయితే అలా అలా నాతో అన్నాడు అనమాట, ఇట్లా మాట్లాడకు అది ఇది అని. తర్వాత నెక్స్ట్ డే ఉంది, సరే వాడు మాట్లాడకపోతే నాకు ఎట్లా పిచ్చి వేస్తుంది నాకు లిటరల్లీ. సో సరే చేస్తా అనేసి అన్నా, అయితే మాట్లాడతా అని అన్నాడు. నేనుండి మళ్ళీ అన్నా, కానీ ఇష్టంతో అయితే చేస్తలేను, ఏదో నీకు ఇష్టం అని చేస్తున్నావు తప్ప అని. అంటే నాకు చాలా, అంటే ఈ లైన్స్ వాడికి పిచ్చి రేపింది, అంటే కోపం వచ్చింది. ఒక 1 వీక్ వరకు మాట్లాడలేదు ఇద్దరం, ఎంత అడుక్కున్నానో సరే చేస్తా ప్లీజ్ మాట్లాడు మాట్లాడాను అన్నా. అవసరం లేదు నాకు వద్దు అన్నా. లాస్ట్ ఫైనల్లీ ఏమన్నాడు, సరే ఈసారి నువ్వే ప్లేస్ చెప్పు అని అన్నాడు, నువ్వే సెట్ చేసుకో ప్లేస్ అని. అంటే సరే అనేసి ఫిబ్రవరి 19 రోజు మా అక్క పెళ్లి ఉంది, ఎన్నకున్నా మరి నేను ఇంట్లో ఉన్నా చెప్పిన, ఇంట్లో ఉంది. వాళ్ళు మాట్లాడకపోతే నాకు పిచ్చిలేషన్ అనేసి పిలిపించా. సరే ఫిబ్రవరి 19 ఓకే డన్ అనేసి మా ఇంట్లో చేసుకున్నాం. ఆ రోజు కాండం తెచ్చుకుందే. నువ్వు వర్షాకి చెప్పింది నిజమేనా? ఏంది వర్షాకి ఏమంట? నేను వినితో వర్జినిటీ బ్లడ్ అర్థం కాలే. అదే వర్షతో ఉన్నావు కదా, వర్జినిటీ లూజ్ అయినట్టు ఎట్లా వెళ్ళొస్తుంది, బ్లడ్ వస్తుందా, అది ఏదో మాట్లాడినావు కదా, బ్లడ్ వచ్చిందా? లేదు. సో అదే యూజువలీ వాటిని ఏమన్నా అడిగిందా, వర్జినిటీ లూజ్ అయ్యేది, బ్లడ్ ఏమన్నా వచ్చింది అది ఇది అని? నన్ను ఏం, యాక్చువల్లీ ఫిబ్రవరి 19 చేసుకున్న తర్వాత నేను మాట్లాడలేదు. మళ్ళీ మొన్న ఫోన్ కాల్ మీతో మాట్లాడినా అంతే. మేము థింగ్ ఏంటి అని అంటే, నేను మెక్డొనాల్డ్స్కి వెళ్ళినాము అనేసి నేను నీకు చెప్తాను, నువ్వు వెళ్ళి అలా చెప్తున్నావు కదా, ఆ తిట్టిను ఎందుకు చెప్తున్నావు అది. మెక్డొనాల్డ్స్కి లోపలికి వెళ్ళినాము, ఒక 10-15 మినిట్స్ కూర్చునిండే, పైన వెళ్ళి కూర్చునిండే. ఆ రోజు వాళ్ళ బస్ ఆటో కూడా లేట్గా వచ్చింది. సో కూర్చుంది పైన, చెప్పకు ఇట్లా బయటనే వెళ్ళిపోయినా అని చెప్పుకోనంటే సరే అని నీకు అట్లా చెప్పిన. మళ్ళీ బయటకు వెళ్ళినా
నిజం చెప్తున్నా, నేను నీకు ఫస్ట్ చెప్పిన అన్ని నిజాలు. అండ్ వాడు మళ్ళీ ఇట్లా ఇట్లా చెప్పు అనే వరకు నేను మాట మారుస్తా. యూజువల్లీ నేను మాట మార్చే పర్సన్ కాదు, బట్ వాడు అన్నాడు కాబట్టి. ఆ రోజు మెక్డానల్డ్స్ వెళ్ళి మాట్లాడిపించినోటి ఎప్పుడు మెక్డానల్డ్స్ లో నేను వాళ్ళ పక్కన ఇద్దరు తగ్గిపోతా ఉంటుంది నిజం చెప్పు ప్లీజ్ అని. అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు? అన్ని వాడే చెప్పిండే. నేను ఒక ఒకసారి ఫస్ట్ మంచిగా చెప్పి తర్వాత మాట మార్చిన అంటే హీజ్ దన్ రీజన్ వాడు. వాడు ఇట్లా చెప్పు అని మాట మారు అంటే సరే అని ఆ రోజు వాడు తర్వాత మళ్ళీ మెక్డానల్డ్స్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు కాల్ చేసిండు చూడు. నువ్వు కాల్ చేసినావు, వాడు కాల్ చేసిండు తెలు. అప్పుడు ఏం చెప్పిండు? నాకు ఎప్పుడు వాడి మెక్డానల్డ్స్ అదే నేను నాకు చాలా స్క్రీన్ షాట్స్ వర్ష స్క్రీన్ షాట్ చూపించినప్పుడు నేను వచ్చి అడిగిన చూడు. అదే నేను ఇది చచ్చిపోతా ఉంటుంది నిజం చెప్పు ప్లీజ్ ఏం చెప్పినవే దీనికి అసలు అని తిట్టిండు చూడు. అప్పుడా అప్పుడా ఎట్లా అంటే ఏంది హలో హలో చెప్పు చెప్పు. ఏమంటారు వాడు అంటే ఇద్దరి ఇంటికి ఇద్దరం వెళ్ళాం కదా, జస్ట్ బుక్స్ కోసం అట్లా చెప్పిన అంతే. నేను అనేసాను అంటే నువ్వేమన్నావు? వాడు నాకు చెప్పిండు దట్ ఫిబ్రవరి 11th రోజు నువ్వు వాడి ఇంటికి వెళ్ళావు, ఫిబ్రవరి 19th రోజు నువ్వు వాడి వాడు మీ ఇంటికి వచ్చినాడు చేసుకున్నారని నాకు చెప్పినావు అనేసి అన్నావు రైట్. సో నేను అప్పటికి నేను ఏమన్నా చేసుకోలే 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 అనే మాట నేనున్నా. ఓన్లీ ఒక డైలాగ్ నువ్వు కొట్టినావు ఏమని, నువ్వు నిజం చెప్పు నేను వాడిని వదిలేసి నీతో అన్న లోయల్ గా ఉండేటట్టు చేస్తాను అన్నావు అన్నావా లేదా? అందుకనేసి నాకు నిజంగా అదే నీతో అన్న మంచిగా ఉంది అట్లా ఏదో సంథింగ్ అట్లా అన్నావు. సో ఆ మాట అన్నందుకు నేను అన్నా అవును చేసుకున్నామని నిజం చెప్తా. నెక్స్ట్ మినిటే వాడికి కాల్ చేసిన, కాల్ చేసి నేను చెప్పేసిన ఇట్లా నువ్వు కూడా చెప్పేసి అని అంటే ఏ చెప్పు మళ్ళీ చేసుకోలేదని నేను అట్లా అనలేదు సంజు, నువ్వు ఎందుకు కావాలని చేసినావు ఇటుకిద్దామని వాడు నన్ను తిడుతున్నాడు. నేనేమనుకున్నా వాడు చేసుకుని చేసుకున్నామని చెప్పింది ఏమో అనుకున్నా నువ్వు నువ్వు చెప్తుంటే. సో అవును వాడే చెప్పిండు వాడు చేసుకున్నామని, సో నేను చెప్తే ఏముంది అనేసి నేను కూడా చేసుకున్నామని చెప్పిన అది థింగ్. కాదు ఒక్క నిమిషం, నేను రేపు వాడిని కలుస్తా, రేపు చెంపలు రెండు పలగొడతా, రేపు అన్ని కలవడానికి వెళ్తున్నా, నేను నీకు కాల్ చేయమని చెప్తా సరేనా? నీకు కాల్ చేయమని చెప్తే నువ్వు నిజం చెప్పేసి చేసుకున్నామని సరేనా? ఒక్కటి నిజం వాడు ఏమన్నా తెలుసా, ఒకవేళ నిజంగా దీక్షితకి ఇదంతా చెప్పినావు అనుకోని నీతో మళ్ళీ మాట్లాడా నీ ఫేస్ కూడా చూడాలి. వాడు ఎట్లాగో మాట్లాడుతుంది చెప్పాను, వాడు ఎట్లా స్టాకింగ్ వాడు నాతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మాట్లాడుతుందా? మాట్లాడుతుండు ప్లీజ్ దీక్షిత చెప్పాక ఇవన్నీ వాడికి, నాకు వాడిని మిస్ అవ్వాలని నాకు అస్సలు లేదు. ప్లీజ్ దీక్షిత ఐ బెగ్ యూ. ఎందులో మాట్లాడుతుండు? హైక్ లో అంటే నా క్యాజువల్ చాట్, ఓ ఈ రోజు హాయ్ అని పెడితే రేపు హెలో అని రిప్లై వస్తుంది అట్లా చాలా లేట్ గా లేదు మాట్లాడుతుందా అంటే వాళ్ళకి ఇష్టం లేదు. నేను ఏమని చెప్పిన తెలుసా, నేను కావాలని అన్నానే ఏమని, నువ్వు దీక్షిత ఎట్లాగో ఇప్పుడు మాట్లాడచ్చు కదా ఎట్లాగో దీక్షిత బ్రేకప్ అయింది దీక్షిత కోసమే కదా నువ్వు నన్ను బ్లాక్ చేసింది మాట్లాడకుండా ఉన్నావు అంటే ఈవెన్ ఐ స్టిల్ లవ్ హర్ అని అన్నాను. అయితే దాంతో మరి నాతో ఎందుకు చేసినావు అంటే హీ హాజ్ నో ఆన్సర్ యాక్చువల్లీ, నాకేం ఆన్సర్ లేదు అంటే ఏమో ఏమో అనేటట్టే అన్నాడు. తప్పు చేసిన తప్పు చేసిన అదే కదా తప్పు చేసింది అనేసి ఇట్లా అంటున్నాడు. చేసిన తర్వాత తప్పని ఎందుకు అనుకుంటున్నావు, ముందే ఆలోచించచ్చు కదా అని అన్నా. ఈవెన్ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అన్నాడు, నాకు భయం అవుతుంది సంజు అంటే ఈవెన్ నీకు ఇప్పుడు కూడా టైం ఉంది నీ ఇష్టం ఉంటే నేను చెయ్యలేదంటే వద్దు అని చెప్పిన. తిన్నేంది అంటే ఫిబ్రవరి 19th రోజు నేను అడుక్కున్నా చెయ్యి 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 అని, సో చేసిండు. సో హీజ్ లైక్ ఎట్లా అంటే మరి నన్ను ఎందుకు అడిగి చేయమని అంటే నువ్వు ఎప్పుడు అడగలేదా నువ్వు ఎప్పుడు అడగలేదా అని ఒకటే మాట మీద అంటాడు. కాదు సంజన ఇప్పుడు నీకు ఇంకా కొంచెం మాట్లాడాలని ఉందా ఇంత అయిన తర్వాత? వాడు నీ తర్వాత కూడా మళ్ళీ నాతో చేసిండు ఎగ్జామ్స్ ముందు.
నువ్వేమన్నా అనుకో దీక్షిత్, నన్ను నాకు అంటున్నావు అంటున్నా కదా, నాకు అని అంటున్నా. చెప్పలేదు వాడి కోసం చచ్చిపోతున్నావా అని. ఇదిగో ఒక్కటి చెప్పు, నేను రేపు వాడితో నీకు కాల్ చేపిస్తా, మాట్లాడతావా మాట్లాడవా ఒక్కటే చెప్పు. అసలు మనం ఇట్లా మాట్లాడుకున్నాం అని వాడికి తెలియదు. నాకు అది మొత్తం కాదు, నాకు ఒక్కటి చెప్పు, నేను రేపు వాడిని కలిసి వాడి చెంపలు రెండు వాడగొట్టి నీ దగ్గర నీకు కాల్ చేపిస్తా, నిజం చెప్తావా చెప్పవా. ఏంది నేను రీజన్ వాడి నాకి ముందు సరే, వేరే నేను వాడిని వద్దు. అడుగుతా, నాకు ఇది ఒక్కటి చెప్పు చంద్రను ప్లీజ్. నాకు తెలియదు, నేను ఒకవేళ నిజం చెప్పకపోతే మొత్తం వైపు వాళ్ళ అమ్మ చెప్పేస్తాను, నీతోటి నాతోటి ఇద్దరితో ఫుల్ ఏషియన్లో నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. ఎంత ఏడుపు రావాలి చెప్పు నాతోటి, 10th క్లాస్ నుంచి చేస్తున్నా, నన్ను ఆడుకుంటున్నా, ఏమనుకుంటున్నాను అసలు నా గురించి. ఇదే నాకు ఏమని చెప్పింది తెలుసా, నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా చేయలేదు అంట. నాతో 10th క్లాస్ నుంచి చెప్తుంటూ, ఇంకా టెన్త్ చెప్పేసి క్లాస్ నుంచి చెప్పండి. వాటిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసేది తెలుసా, చేయకపోతే మేము ఇంకా రిలేషన్ ఉందా, మనం బ్రేకప్ అయిపోదాం, ఇట్లా బ్లాక్మెయిల్ చేసింది నేను 10th క్లాస్ మొత్తం. నేను ఏం మార్చి ఏమని టెన్త్ చెప్పింది, ఎండింగ్ నువ్వు చేయకపోతే, ఏమని చెప్పింది ఇంటిలో? నేను నిన్ను వదిలేస్తా, నువ్వు నాతో మాట్లాడకు ఇట్లా ఇట్లా చెప్పిండో, బ్రేకప్ అయిపోదాం మనం, నువ్వు నాతో చేయకపోతే ఇట్లా మాట్లాడిండో. చేయకపోతే మాట్లాడుకోని అట్లనే దెబ్బిచ్చిన నీకు కూడా. చేయకపోతే బ్లాక్మెయిల్ చేస్తుండో, చేయకపోతే నేను చేస్తుండే. ఏందని అసలు మరి మొన్న కూడా ఏమనుకుంటున్నాడు? నీతో నాతో మొన్న కూడా ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు. మొన్న ఎప్పుడు మొన్న ఎప్పుడో 1 వీక్ బ్యాక్. 1 వీక్ బ్యాక్ ఆహా. నేను నీ గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా నేను సీరియస్ చెప్తున్నా, నువ్వంటే వాడికి ఇష్టం లేదు అన్నప్పుడే నేను అతిథి రోజు అయినా. సరే కానీ నేను రేపు వాడికి వాడితోటి నీకు కాల్ చేపిస్తాను, నాకు ఇప్పుడు సంజనాతో నిజం చెప్పి అని. నువ్వు మాట్లాడతావా మాట్లాడవా ఒక్కటి చెప్పు, మాట్లాడతావా మాట్లాడవా. మళ్ళీ వాడి దగ్గర మాట మారేస్తే మంచిగా ఉండదు. నేను మాట్లాడాను వద్దు మాట్లాడవా వద్దు. ఫైనలా, నువ్వు ఈవెన్ ఫైనలా మాట్లాడతావా మాట్లాడవా. వారితో మాట్లాడాను నేను. సరే నేనే కాల్ చేస్తా, అక్కడ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతా, మాట్లాడతావా మాట్లాడవా. ఇది ఎట్లా అంటే కాదు నువ్వు పక్కన ఉన్నట్టు వాడి ఒక నీకు వాడి వారితో నేను అంట నువ్వు వారితో కాల్ చెప్పి వాడితో కాల్ కాల్ నేను ఎట్లా చెప్తా అంటే, నేను ఎట్లా చెప్పిస్తా అంటే, ఇప్పుడు సంధ్యాకు కాల్ చేసి నాది దిక్కివి బ్రేకప్ అయిపోయింది, నాకు ఇంకోసారి కావాలి అని అడుగు అని మాట్లాడతా వాడితోటి. అంటే నాకు నేను విను విను నేను విను కాల్ వాడి ఫోన్ నుంచి నేను కాల్ చేపిస్తా, ఇట్లా నాది దిక్కివి బ్రేకప్ కాల్ అయిపోయింది. చెప్పించి నువ్వు పక్కన ఉండు, బట్ నాకు నువ్వు పక్కన ఉన్నట్టు తెలియదు. తెలియదు అట్లనే ఉంటా. సో వాడు ఇప్పుడు నన్ను నువ్వు నువ్వు అడుగు అడగమ్మా నువ్వు చేసుకున్నామా లేదా చెప్తే ఇట్లా ఎట్లా అంటే చేసుకున్నాం కదా అన్నట్టు అట్లా చెప్పుకుంటే. సరే సో అట్లనే లైక్ చెప్పిస్తా. నేనుండి అవును చేసుకున్నాం కదా ఇట్లా అంట, ఓకే డన్, ఇట్లానే అంట. నేను సో అదే దట్ అంటున్నా, నేను పక్కన ఉన్నాను తెలియని కాకుండా కాల్ చేపిస్తా అంటున్నా, నేను వాడు నేను పక్కన ఉన్నాను తెలిసి కాదు. సో అట్లా చెప్పి, బట్ ఈ రోజు మనం ఇట్లా మాట్లాడుకున్నామని వాడికి తెలియదు. డన్ డన్, నువ్వు అట్లా ఓకే అంటే నేను ఓకే చేస్తా, ఓకే వాడి ముందు కావాలని చెప్తా. నేను రేపు రౌండ్ కాల్ చేసుకున్నాం చేపిస్తా, కదా ఆ రోజు చేసుకున్నాం కదా అని ఇట్లానే మాట్లాడతా. నేను రేపు కాల్ నాకు చేపిస్తా. వాట్సాప్ లో ఒక మెసేజ్ చేయి వాడు కాల్ వాడికి కాల్ చేపించే ముందు. నేను అక్కడే ఉంటా, వాడిని కాల్ చేసేదైతే నేను ఉన్నప్పుడే కాల్ చేస్తాడు కదా. తెలియకుండా కాల్ చేసా, బట్ బిట్వీన్ మరి అన్న పెళ్లి ఉందంటా కదా, ఇప్పుడు ఎట్లా కలుస్తారు? ఈరోజు ఎంగేజ్మెంట్ ఉంది, రేపు కలుస్తాను నేను. ఎంగేజ్మెంట్ ఆ పెళ్లి కాదా? ఈరోజు ఎంగేజ్మెంట్, పెళ్లి పెళ్ళి నాకు తెలియదు, అదేంది నాకు దాని నా దగ్గర ఏమన్నా నాతో తెలుసా? అసలు 4 డేస్ మాట్లాడితే అన్నిట్లా బ్లాక్ చేసిన. అవునా? 4 డేస్ నేను బిజీగా ఉంటా, మా అన్న పెళ్లి ఉంది, బాయ్ పెట్టిచ్చిండు ఫోను సారీ చాట్ లో హైక్ లో చాండ్ చేయండి, నేను కూడా చాట్ చేయక అట్లయితే హెల్లో అని అంటే చెప్పు అని అన్నాడు. తను తిరుపతి ఇక్కడికి వెళ్ళింది కదా, అప్పుడు మా అప్పుడు చాట్ చేసింది, నేను తిరుపతికి వెళ్తున్నా తిరుపతి అంటే బాయ్ అని. నెక్స్ట్ తిరుపతి నుంచి వచ్చిన 2 డేస్ తర్వాత ఎప్పుడు లాస్ట్ ఇయర్ మ్యాటర్ అయింది చూడు. లాస్ట్ ఇయర్ మ్యాటర్ ఏమైందంటే అసలు వాడు నేను వాడు సంతోషం ఇంకా ప్రత్యూష అని మూవీకి వెళ్ళాం,
మూవీకి వెళ్ళినప్పుడు అమ్మ చెప్పింది ఇట్లా వాక్కి వెళ్ళినాం మేము అని మాట్లాడలేదు. బట్ లిటరల్గా నా కాలు పట్టుకుంటూ మాట్లాడమని లిటరల్ క్లాస్ ఎంత క్లాస్ అనే చెప్పిందా నేను ఇట్లా అన్నాడు అదే అని? లేదు లేదు ఇట్లా కాలు పట్టుకుంటూ నాది మాట్లాడు ప్లీజ్ దండం బయట ప్లీజే మాట్లాడే అన్న మస్తు ఏర్పడుతుంది ఆ రోజు.